కాకపోతే దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. ఆ తర్వాత మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, వాజ్పేయి గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఇలాంటి నేషనల్ ఫ్రంట్ కానీ ఇలాంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా దీని వైఖరిలో మార్పులు రాలా పెద్దగా విమర్శల పాలవుతూనే ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాల యొక్క అడుగులకు మడుగులుతూ వాళ్ళు చెప్పినట్టే చేస్తోంది అనే విమర్శలు చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు కూడా బీబీఐ లాగా దీని పేరు మారిపోయింది, బిజినెస్ బ్యూరో, సారీ, బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా దీని పేరు మారిపోయింది. అయితే ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకే కాదు, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండి నేరారోపణలు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటున్న కొంతమంది పెద్దల తాలూకు కేసుల్ని కప్పిపెట్టడం కోసం కూడా ఈ సంస్థ, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ, శత విధాలా సహకరిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏతవాత తేలేది ఏంటంటే దీనికి ఒక పేరు, ఒక అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒకటి, కానీ ఒక మంచి పర్మనెంట్ పేరు ఒకటి పెట్టారు, ఎప్పుడో పంజరంలో చిలక అని. ఈ పంజరంలో చిలక తీయతేటి మాటలు చెప్పడం, ఏది పలికిస్తే అది పలకడం తప్ప తనంతట తానుగా ఏది పలకదు. ఇప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది మరొకసారి. ఇవన్నీ ఏది యాదృచ్ఛికము అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ సంస్థ యొక్క సక్సెస్ రేటు ట్రాక్ రికార్డ్ చూస్తే 3-4% ఉంది. అంటే 100 కేసులు టేకప్ చేస్తే 3-4 అవి సక్సెస్ఫుల్గా దర్యాప్తు చేయడము, లేకపోతే ఆ నిందితులకు వాళ్ళకు శిక్షలు పడడం, ఏదో సంథింగ్, మిగతా అంతా మాయా మచ్చింద్ర ఇదే ఉంటుంది. అది ఫర్ వేరియస్ రీజన్స్, అధికారంలో పార్టీలో ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళ ఒత్తిళ్ళు కావచ్చు, లేదా సంస్థలోనే ఉన్న పై స్థాయిలో ఉన్న అధికారులు దాన్ని లంచాలకు కక్కుర్తిపడి ఇబ్బడిగా కోట్ల రూపాయలు దండుకొని దాన్ని కేసును ముగించేయడం, కింద వాళ్ళ మీద ఒత్తిడి చేసి, ఇలాంటి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. కానీ మొత్తం మీద దీని ట్రాక్ రికార్డ్ చూస్తే ఆల్ టైమ్ బ్యాడ్ రికార్డ్, ఆల్ టైమ్ ఫెయిల్యూర్ ఇదే ఉంది. మరి ఎందుకనో తెలియదు, కానీ అందులో మళ్ళీ సిబిఐలోకి తీసుకునే ఆఫీసర్స్ యొక్క ట్రాక్ రికార్డ్స్, ఇండివిజువల్స్గా చాలా మంచి వాళ్ళే వెళ్తారు, చాలా మంచి వాళ్ళు వెళ్తారు, వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర నుంచి లక్ష్మణ్ గారు వెళ్ళారు, మంచి రికార్డు ఉంది ఆయనకి, అటు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, తర్వాత సిబిఐకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొన్నాళ్ళు పోలీస్ ఆఫీసర్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మంచి పేరే ఉండింది ఆయనకి. అలాగే నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్ దాకా వెళ్ళాడు, తెలుగు ఆయన అయ్యి ఉండి సిబిఐ డైరెక్టర్గా చేశాడు, వచ్చాడు. సరే ఉన్నప్పుడు ఎక్కడ కాంట్రవర్సీ లేదు, కానీ బయటకు వచ్చినాక సరే ఆయన ఏదో హిందుత్వ దీన్ని ఎంచుకున్నారనుకోండి, చాలామంది చేస్తుంటారు. మన దగ్గర అరవింద్రరావు గారు కూడా డీజీపీగా చేసినప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆయన హిందూ దీంట్లోకి వెళ్ళిపోయారు, అది వ్యక్తిగతం, దాన్ని మనతో. అలాగే మన దగ్గర విజయరామారావు గారు, ఆయన సిబిఐ డైరెక్టర్గా చేశారు, ఆయన ఎక్కడ కూడా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గానే పేరుండింది. ఇక్కడ మన దగ్గర డీజీపీగా చేసినప్పుడు కానీ, సిబిఐ డైరెక్టర్గా చేసినప్పుడు కానీ, ఇలా అంటే కొంతమంది ఉన్నారు. కానీ ఎందుకో యాజ్ ఎ హోల్, యాజ్ ఎ టీమ్ చూస్తే సిబిఐ ఒక ఫెయిల్యూర్ సంస్థలాగే ముద్రపడుతుంది తప్ప, ఈ దేశానికి ఒక మంచి దర్యాప్తు చేసి ఈ అక్రమాలన్నింటినీ వెలుగులోకి తెచ్చే ఒక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గాను, లేకపోతే ఇంకా ప్రపంచంలో 2-3 ఉన్నాయి. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళలేకపోతుంది ఇంత పెద్ద దేశానికి సంబంధించిన సంస్థ అనేది ఇంపార్టెంట్. అయితే ఇవాళ ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రధానంగా 2 కేసులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి. ఒకటి సిబిఐ దర్యాప్తు చేస్తోంది, ఇంకొకటి సిబిఐ కోర్టులో కేసు నడుస్తోంది. అక్కడ కూడా వాదించాల్సింది సిబిఐ తరఫున న్యాయవాదులు, అంటే సిబిఐ అక్కడ ఇదేయాలి. ఈ 2 కేసులకు సంబంధించి చాలా ఆశ్చర్యకరమైన ఇవి కనబడతాయి మనకి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని వారి పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కేసు వేశారు, ఎందుకంటే ఆయన బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేసేస్తున్నాడు, అధికారం దుర్వినియోగం చేస్తున్నాడు, కాబట్టి ఇమీడియట్గా రద్దు చేయండి అని ఆయన వేశాడు. అది ఎందుకు వేశారు ఏంటి, అది వాళ్ళకి సంబంధించి మనకు సంబంధం లేదు. కాకపోతే ఆ కేసుని కోర్టు అడ్మిట్ చేసింది, విచారణ జరుగుతోంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్లు వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, ఇటు రఘురామకృష్ణరాజు గారి తరపు లాయర్లు వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, సిబిఐ మాత్రం
మరి అది ఆ పలుకులు మరి ఎవరన్నా చెప్పాలో ఏంటో తెలియదు కానీ ఏమీ పలకడం లేదు. మీ విచక్షణను ఉపయోగించి మీరే నిర్ణయం తీసుకోండి అని కోర్టుకు చెప్పేశారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు అఫిడవిట్లు వేసిన తర్వాత లేదు లేదు మేము కూడా వేస్తాం రిటర్న్గా అన్నారు. మళ్ళీ 10 రోజులు టైం అడిగారు. యాక్చువల్గా ఇవాళ ఇవ్వాలి, ఇవాళ అడిగితే మా లాయర్లు ఇద్దరికి జ్వరం వచ్చింది, ఇంకో 10 రోజులు టైం అడిగారు. సరే కోర్టు వారు ఆరోగ్యం అంటున్నారు కదా అని చెప్పి 10 రోజులు కాదు 4 రోజులు అని చెప్పి 30వ తారీఖు వాయిదా వేశారు. అంటే ఇప్పుడున్న సీజన్ అంతా కూడా జ్వరాల సీజనే. నిజంగా కూడా చాలామందికి ఇంటిలో పాతికి జ్వరాలు వస్తున్న సీజన్లు కదా ఇవి, కరోనా జ్వరాలు కూడా అఫ్కోర్స్. కాకపోతే ఇక్కడ ఇద్దరు లాయర్లకి ఒకేసారి వచ్చింది కాబట్టి మరి అది యాదృచ్ఛికమేనా అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. దానికి ఏం చెప్తారో మరి ఏంటో తెలియదు. అలాగే అక్కడ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అంతా అయిపోయిందిగా, మొత్తం ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఇక అరెస్టులు ఇవే ఉంటాయి అనుకుంటున్న టైంలో ఒక డిఐజీ గారు సస్పెండ్ అయ్యారు, సుధా సింగ్ అని. ఆవిడ వచ్చిన తర్వాతే స్పీడ్ అందుకుంది విచారణ. దాదాపు 40 రోజులు ఆవిడ ఉండి ఇది చేశారు. అయితే ఇప్పుడు ఆవిడ చేసింది తప్ప, కొత్తగా వచ్చిన ఆయన చేస్తుంది తప్ప మనకు తెలియడంలా, ఈ వాచ్మెన్ రంగయ్యని సాక్షిగా కోర్టు దాకా తీసుకెళ్లే టైంలోనే ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆ రోజుకు వరకు ఆవిడ ఉన్నారు కానీ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారనేది ఇప్పుడు అది యాదృచ్ఛికమేనా, ట్రాన్స్ఫర్లు రొటీన్గా జరుగుతుంటాయి కాబట్టి చేశారా, మరి ఇంత కీలకమైన కేసు, హై ప్రొఫైల్ కేసు, చాలా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు, ఎందుకు ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవాలా మనం తెలియదు. ఈ మొత్తం మీద ఈ రెండు కేసులు కూడా దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తున్న కేసులు, దేశం మొత్తం ఎదురు చూస్తున్న కేసులు, ఆసక్తిగా చూస్తున్న కేసులు. ఈ రెండిట్లోనూ సిబిఐ అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు, ఎందుకో తెలియదు. అదేంటో మరి డిబేట్లో పాల్గొన్న వాళ్ళు ఏమన్నా విశ్లేషించగలుగుతారేమో చూద్దాం. అంతో